శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో హార్ట్ఫుల్నెస్ ధ్యానోత్సవం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం, వాకర్ అసోసియేషన్ మరియు పెన్షన్స్ అసోసియేషన్ వారి సహకారంతో 3 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గురువారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త పాలనాధికారి బి రాజేశంతో పాటు శ్రీ రామచంద్ర మిషన్ నిర్వాహకులు మంచాల కృష్ణ, మంచాల రామేశం, డిఐఓ సుహాసిని, ఇంటర్ బోర్డు జిల్లా నోడల్ అధికారి నారాయణ, తహసీల్దార్ వెంకటేష్, విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు ఆనందం, రోటరీయన్లు టీవీ సూర్యం, సిరిసిల్ల శ్రీనివాస్, ఏవిఎల్ఎన్ చారి, పలు విద్యా సంస్థల విద్యార్థులు, అధ్యాపక బృందము పాల్గొన్నారు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ 3 రోజుల పాటు జరుగుతున్న ధ్యానోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి అంటే 5:30 నుంచి 6:30 వరకు ధ్యానమబ్బాలో నేర్పిస్తుంది. ధ్యాన పగలిగినప్పుడు ఒక విధమైన సమతుల్యత, నిశ్చలత్వం అనుభూతి చెందడం ప్రారంభిస్తాం. శృతి చేసుకునే క్రమమే ఈ హృదయంపై ధ్యానించడం. అందుకే ఈ పద్ధతిని మనం హార్ట్ఫుల్నెస్ ధ్యానం అంటాం. సరళమైనదే అయినా చాలా ప్రభావపూరితమైన ఈ ధ్యాన పద్ధతి 100 సంవత్సరాలకు పూర్వం నుండే ఉంది. ఈ రోజున 10 లక్షలకు పైగానే ఉన్నారు సాధకులు. సుమారు 130 దేశాల్లో ఉంది. కొన్ని వేల ధ్యాన రిట్రీట్, పరిశోధనకు సంబంధించిన సౌకర్యాలు, ఇవన్నీ అన్ని నేపథ్యాల నుంచి వచ్చేవారికి సేవ, హద్దులకు అతీతంగా నమ్మకంతోనూ ప్రేమతో కూడిన వాతావరణంలో సోదర భావంతో ఉంటారు. రామచంద్ర మిషన్ ప్రెసిడెంట్ కమలేష్ డి పాటిల్, ఏపీ ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ వెంకటీధర, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను మర్యాద ఆన్లైన్లో విశేషంగా అందుబాటులో హార్ట్ఫుల్నెస్ యాప్ అందుబాటులో వస్తున్నాయి. హార్ట్ఫుల్నెస్ సంస్థ అనేది ఒక లాభాపేక్ష లేని సంస్థ. హార్ట్ఫుల్నెస్ ధ్యానం రిలాక్సేషన్ ప్రక్రియలను అందరికీ అందుబాటులోకి తెస్తోంది. What is meditation? What is going to happen? Why this system should be followed? And so many questions, if and buts, will be there in your mind. And దానికి ఒక సమాధానంగా ఇప్పుడు మేము ముందుకు ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాము. వాళ్ళు కూడా మీలో నుంచి వచ్చినటువంటి పిల్లలే. మరి బ్రైటర్ మైండ్స్ అనేటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో వాళ్ళు ఎంత సెన్సిటివ్గా, ఎంత అలర్ట్గా మన యొక్క బ్రెయిన్ తయారవుతుంది అనే దానికి నిదర్శనంగా ఆ పిల్లలు మీకు ఇప్పుడు చేసి చూపిస్తారు. ఆ తర్వాత దీని యొక్క గొప్పతనం ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. 3 రోజుల ధ్యాన శిక్షణకి వచ్చిన ఈ ప్రాంతవాసులందరికీ మా శ్రీరామచంద్ర మిషన్ మరియు హార్ట్ఫుల్నెస్ సంస్థ తరఫున మీకు అందరికీ మా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకోవాలి. మన శరీరానికి ఏదైతే అవసరమో, సో మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఫిజికల్గా గ్రోత్ అవుతున్నాం. సో బ్రెయిన్ పార్ట్ని మనం డెవలప్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా బ్రిటిష్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా. ఎడ్యుకేషన్ సిస్టంలో అవుట్ సైడ్ ఆఫ్ లెర్నింగ్, బాహ్యంగా చూసి నేర్చుకోవాల్సిన అంశాలు మాత్రమే నేర్చుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనం అంతర్ముఖంగా ఎప్పుడైతే నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ సిస్టమ్ అంతా కూడా ఏన్షియంట్ పీరియడ్లో ఒకప్పుడు ఋషులు చూశారు. మీ బ్రెయిన్ మీ యొక్క ఎప్పుడైతే రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ యూజ్ చేయాలంటే కొన్ని మెథడ్స్ కావాలి, కొన్ని టెక్నిక్స్, కొన్ని టూల్స్ కావాలి. సో అలాంటి శిక్షణనే ఈ పిల్లలకు అందించాము. మీకు అందరికీ ఇప్పుడు ఈ పిల్లలు వీళ్ళు నేర్చుకున్న, సో మీ చేతి, మీ చేతిలో ఒక బాల్ ఇచ్చాను నేను, దాని యొక్క రంగుని మీ అంతర్ముఖంలో ఆలోచించి ఏమనిపిస్తుంది చెప్తాను. సో తన
అంతర్ముఖంలో గ్రీన్, ఫస్ట్ బాల్ ఇచ్చినప్పుడు ఆలోచన మొదలైంది. అన్ని స్టెప్స్ చేయండి. దీన్ని సైన్స్లో సెన్సరీ సబ్స్టిట్యూషన్, ఇంద్రియాల ప్రతిక్షేపణ అంటాం. మన ఇంద్రియాలని మనం ఉపయోగించి దీన్ని స్మెల్ ద్వారా, సౌండ్ ద్వారా ఫీల్ అవుతూ అని చెప్పగలుగుతున్నాను. పింక్, గ్రీన్, సూపర్. వావ్. సో మీరు ఇచ్చిన పేపర్ అంటే పేపర్ మీద రాసింది కూడా చేతితో తడిమి ఏం రాశారో చెప్పగలుగుతారన్నమాట. సో స్మెల్ ద్వారా ఐడెంటిఫై చేస్తుంది మొత్తం మన బాడీలో ఉన్న సెన్సెస్ అన్నింటిని ఉపయోగించి. సెన్సెస్ అన్నింటినీ యాక్టివేట్ అయి ఉన్నాయి. బికాస్ షీఈస్ ఎ బ్రైటర్ మైండ్ అంటే ట్రైనింగ్ తీసుకున్నటువంటి గర్ల్ కాబట్టి షీ నోస్ హౌ టు సెన్సిటైజ్. విల్ పవర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. మన ఈ మధ్యనే ఇట్స్ ఆనర్ సార్, మరి వీరు జన్మత స్థిత ప్రజ్ఞులు. మనందరం ధ్యానం చేసుకుంటే ఆ స్థాయికి వెళ్తాం కానీ వారు బై బర్త్ చాలా వెరీ బ్యాలెన్స్డ్. ఐ బీన్ అబ్జర్వింగ్ సిన్స్ 3 ఇయర్స్. ఎటువంటి సమస్యలైనా ఏ సమయంలోనైనా కార్యక్రమం రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అన్ని అసోసియేషన్స్ వారి మధ్య కృష్ణుడు ఫర్ సక్సెస్, మీనింగ్ ఆఫ్ సక్సెస్, మంచాల కృష్ణ గారికి, జగిత్యాల జిల్లా ప్రజలు హృదయంలో మంచి మనసు ఉన్నవాళ్ళు, దాంట్లో ఏ సందేహం లేదు. కానీ భూతకాలంలో జరిగినాయి, కానీ రేపు ఏం జరగబోతుందో అని ఆలోచన చేసి అనవసరంగా మనసు నుంచి పనికిరాని ఆలోచన చేసి హృదయాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇది ఎలా కంట్రోల్ చేయాలి అనే దాంట్లో సతమవుతూ ఉన్నాం. కానీ దానికే టుడే హార్ట్ఫుల్నెస్ నథింగ్ ఈజ్ బట్ మనసుని, హృదయాన్ని కళావికలం చేస్తుంది. అందుకనే హార్ట్ఫుల్నెస్లో నేను చదివిన దాని ప్రకారం, నా నాలెడ్జ్ ప్రకారం, మనస్సుని హృదయం మీద పెట్టి ధ్యానం చేయడం. ఇంకా మనస్సుని హృదయం మీద పెట్టినప్పుడు, హృదయంతో పెట్టినప్పుడు, హృదయాన్ని కంట్రోల్ చేసినప్పుడు ఇక మనసు ఎక్కడ నీకు డిస్టర్బ్ చేస్తుంది? నో క్వశ్చన్. కాబట్టి మీరు హృదయంతో మనసుని కంట్రోల్ చేయండి, హృదయం మీద ధ్యానం చేయండి, హృదయం మీద మనసుని కేంద్రీకరించండి. దాంతో ఖచ్చితంగా విల్ బి ప్యూరిఫైడ్. ఎలా ప్యూరిఫైడ్? దెబ్బలు తగ్గుతాయండి, దెబ్బలు తగ్గుతాయనే మంచి పాలవుతాయి. పెట్టి కాల్చి దెబ్బలు కొట్టి 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 దాన్ని అంత చెత్త తీస్తే కానీ కత్తిగా తయారు కాదు. మరి అలాంటి దెబ్బలు కొట్టుకోమని కాదు, ఆ మనస్సుని ఏ పాత ఆలోచనలు నా మనసులో రాకుండా చేయాలి. నేను పాత దానికి జరిగిన దానికి ఆలోచన చేసి సాధించేది ఏం లేదు. రేపు రాబో రోజుల గురించి ఆలోచన అవసరం లేదు. నేను ఎలా ఉంటానో, ఎలా ఉన్నానో వర్తమానంలో అదే విధంగా ఉంటాను. ఎవరికి అన్యాయం చేయను, నా ద్వారా అన్యాయం చేయను అని మనస్సు ప్రశాంతతతోటి, హార్ట్ఫుల్నెస్ తోటి మీరు ధ్యానం చేయగలిగితే డెఫినెట్గా సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. ముఖ్యంగా ఒక రీసెర్చ్ జరిగింది ఈ మధ్య. కొంతమంది పిల్లల్ని ఒక మాస్టారు ఒక రూమ్లో పెట్టేసి ఒక 20 మందిని పెట్టేశారట. పెట్టేసి అందరికీ ఒక్కొక్క స్వీట్ ఇచ్చినారు, మంచి స్వీట్, దాన్ని చూడగానే తినబుద్ధి అవుతుంది. అయితే అన్నారట 20 నిమిషాల తర్వాత తినండి. 20 నిమిషాలు తిన్న తర్వాత ఇంకొక 2 స్వీట్లు ఇస్తారు మీరు 20 నిమిషాల వరకు ఆగితే అన్నాడట, అంతే అని చెప్పేసి పోయినాడు. ఇక మన దగ్గర కొందరు ఎట్లా ఉంటారు,
ఏం మాస్టర్ చెప్పిండు ఖాతా అది అవసరమా అని దన్మడు ఒకడు తిన్నాడు, ఇంకొకడు 2 నిమిషాలు తిన్నాడు, ఇంకొకడు 5 నిమిషాలు తిన్నాడు, ఇంకొకడు 10 నిమిషాలు తిన్నాడు. ఒక్క 5 గురు మాత్రం 20 నిమిషాలు ఆగి తినలేదు, మాస్టర్ వచ్చి తినలేదు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ పిల్లల పైన మళ్ళీ రీసెర్చ్ చేయటం, వీళ్ళు ఎలా ఉన్నారు అని చూశారు. ఈ 5 పిల్లలు సెల్ఫ్ కంట్రోల్ తోటి, క్రమశిక్షణతోటి, వారి వృత్తిలో నైపుణ్యం సంపాదించి, మంచి రిజల్ట్స్ తోటి, మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి మంచి ఉద్యోగాలు సంపాదించినారు. ఈ ఎవరైతే 1 నిమిషంలోనే తిన్నాడో 10th ఫెయిల్ అయిపోయినాడు, 5 నిమిషాల్లో తిన్నాడు డిగ్రీ ఫెయిల్ అయినాడు. ఇక కొందరైతే ఈవెన్ జైలుకు పోయే పరిస్థితి కూడా అయింది. సో వేర్ ఈస్ ది ప్రాబ్లం? ఇట్ ఈస్ ఇన్నర్ ప్రాబ్లం, ఇన్సైడ్ ప్రాబ్లం. సెల్ఫ్ కంట్రోల్ అండ్ డిసిప్లిన్, దీస్ ఆర్ ది రూట్ కాజెస్ ఫర్ మెడిటేషన్. ఇవన్నీ రావాలి అంటే దీనికి బ్రహ్మాస్త్రం మెడిటేషన్. మరి మెడిటేషన్ ద్వారా మీరు ప్రశాంతతతోటి మరి ఉండాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను, మానవ జన్మ ఏమీ లేదు, వచ్చినప్పుడు తీసుకొచ్చింది లేదు, పోయేటప్పుడు తీసుకుపోయేది లేదు. ఎందుకే అసలు ఏమీ తీసుకుపోయేది లేదు. సో అందుకని మీరు మంచి ఆలోచనలతోటి ప్రశాంత బాగున్నారంటే పిల్లలు బాగుంటారు. మా అమ్మ నాన్న ఇంటోళ్ళు పెద్దోళ్ళతో గౌరవంగా ఉన్నారు అంటే ఓ మేము కూడా అమ్మ నాన్నని గౌరవంగా చూడాలి అంటే సంస్కారం కానీ క్రమశిక్షణ కానీ ఇంటి నుంచి స్టార్ట్ అయినది. మరి మీరు పెద్దవాళ్ళుగా ఆ క్రమశిక్షణ, డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ రావాలంటే మెడిటేషన్ ఇన్ దీస్ డేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ మెడిటేషన్ మీద హృదయంలో మనసుని ధ్యానం చేస్తూ మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఈ కార్యక్రమం మరి విజయవంతం అయినట్టే మీ యొక్క జీవితం కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. 100% నో డౌట్. మరి సాధు మంచి బ్రాహ్మణుడు, ఆయన పూజ చేసుకుని బయటికి పోతున్నాడు. అది ఒక గడ్డివామి, గడ్డివామి దగ్గర పాము పాము ఉందట. ఈయన భోగిన పాము బుస కొట్టిందట. ఎందుకే బుస కొడతావు, ఏం పడలేదా నీకు, నేనేమైనా నీకు చేసిందా అని చెప్పిందట. అయితే అరే ఇంత పెద్ద సాధు, మంచి పండితుడు, దేవుణ్ణి నమ్మేటోడు, అరే ఒక ప్రవచనం చెప్పిండు, అనవసరంగా బుస కొట్టకూడదు, ఎందుకు బుస కొట్టాలా అని చెప్పిండు అని చెప్పి సరేలే అని చెప్పి వెళ్ళిపోయిండు, వేరే ఊరికి వెళ్ళిపోయిండు. ఆ పాము అట్ట ఆలోచన చేసుకొని అట్లా ఉండిపోయింది. ఇంతలే మన జగిత్యాల పిల్లలు పోయారు, ఒక 100 మంది పిల్లలు డిగ్రీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు అట్లా వెళ్ళినారు ఆ ఊరికి కాలేజ్ తర్వాత వెళ్ళినారు. ఆ వామి దగ్గర పోయేసరికి అక్కడ ఒక పాము ఉంది, అది బుస కొట్టదు ఏం కొట్టదు పాము ఉంది అని పాము ఉందని దూరం పోయింది. కొంచెం తర్వాత మళ్ళీ కట్టె తోడితే పిలిచారు, ఏం కొట్టట్లేదు, అరే ఇది మంచి పాము ఉందని చెప్పి మళ్ళీ పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేసినారు, ఇంకా దానికి వాడు అరే దీనికి తాడు ఆట ఆడదాం, నేను వెనక తా నేను తూక పట్టుకో, మీరు కొంతమంది తూక పట్టుకొని నేను కొంతమంది తలకు పట్టుకొని భుజండి అని చెప్పి ఆట ఆడి ఇష్టం వచ్చినట్టు దాంతో ఆడుకున్నారు. ఇష్టం ఇక దానికి చావు బతుకుల్లో ఆడ పడేసి మామూలుగా నైట్ అయిపోయింది, చావు బతుకుల్లో పడేసిపోయాడు. ఇంతలే సాధు వచ్చింది ఆ ఊరు నుంచి మళ్ళీ జగిత్యాలకు వస్తున్నాడు. ఆ పామును చూసినాడు, ఏమి ఇట్లా పడి ఉందా, ఏమైంది నీకు అన్నాడట. అయ్యా నువ్వు చెప్పినావు కదా, నువ్వు చాలా పండితుడివి, నువ్వు నాకేం చెప్పినావు, బుస కొట్టకూడదు అన్నావు అని చెప్పేసి నేను ఇట్లా ఉన్నట్టు. అరే అట్లా కాదు, భగవంతుడు నీకు బుస కొట్టేది ఎందుకు ఇచ్చినాడంటే నిన్ను నిన్ను కాపాడుకోవటం, అంతేగాని ఇంకొకరికి అన్యాయం చేయమని కాదు. ఆ విధంగా మెడిటేషన్తో పాటు, ప్రశాంతతతో పాటు ఒక్కరికి అన్యాయం చేయకుండా మన దాంట్లో ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం కొంచెం బుస కొట్టండి, మరీ మెడిటేషన్లోనే ఇలానే ఉంటే ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి మంచాల కృష్ణ గారు ఏమనుకోకూడదు, ఎందుకంటే ఇలానే ఉంటే మళ్ళీ మాకు ప్రాబ్లం అండి, ఎవరైనా వచ్చి కొట్టేసిపోతాడు, ఈయన కొట్టించుకుంటాడు అండి మళ్ళీ కొట్టించుకుంటాడు. సో ఆ విధంగా మరి ప్రశాంతమైన వాతావరణంలో మరి జగిత్యాల జిల్లా చాలా సంతోషం నాకు, ఎందుకంటే
ఇలాంటి కార్యక్రమాలకి జనాలు రమ్మంటే రాదు. అంటే మీకు ఈ కార్యక్రమం మీద ఆసక్తి ఉందంటేనే అది నిజమైన అభివృద్ధి, మానవ అభివృద్ధి, అంతర్గత అభివృద్ధి. బయట చాలా అభివృద్ధి జరుగుతుంది, అది వేస్ట్. ఇది ఉంటుంది, ఇది పోతుంది. ఈరోజు బిల్డింగ్ ఉంటుంది, పోతుంది. ఈరోజు కారు ఉంటుంది, పోతుంది. కానీ అంతర్గతంగా ఏదైతే అభివృద్ధి జరిగిందో ఇది నిజమైన అభివృద్ధి, అది నీ అభివృద్ధి. కాబట్టి ఇలాంటి ఆలోచనకి రేకెత్తిస్తూ మా జగిత్యాల జిల్లా ప్రజల్ని ఇటువైపు నడిపిస్తున్న రామకృష్ణ మిషన్ వారికి, ఇక్కడ హార్ట్ఫుల్నెస్ మంచల కృష్ణ గారికి, వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క పేరు పేరున వారికి అందరికీ ధన్యవాదాలు. విచ్చేసిన వారందరికీ నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాను. నా 3 రోజుల కార్యక్రమం అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా దీన్ని పూర్తి లాభం పొందాలంటే 3 రోజులు రావడం చాలా ఇంపార్టెంట్. 3 రోజుల తర్వాత ఒక చిన్న 3 రోజుల కోర్సు అనుకోవచ్చు, మీరు 3 రోజుల దీక్ష అనుకోవచ్చు, 3 రోజుల ఉపదేశ కార్యక్రమం అనుకోవచ్చు. బెనిఫిట్ ఫ్రమ్ దిస్ మెడిటేషన్, దీని యొక్క ప్రయోజనం పూర్తిగా పొందాలంటే కేవలం 3 రోజులతో అయిపోదండి. 3 రోజులతో ఒక బీజం ఏర్పడుతుంది, బీజం వేయడం జరుగుతుంది. దాని తర్వాత మన సాధన అనే నీరుతోటి దాన్ని పెంచి వృక్షం చేసుకోవాలి. ఎన్నాళ్ళు చేయాలి సార్ అని అడగచ్చు మీరు. కనీసం 90 రోజులు చేయండి. 3 నెలలు కనీసం చేస్తే దీని సంపూర్ణ లాభం పొందుతుంది. దీనికోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మెళ్ళల్లోనే మీరు సొంతంగా చేసుకోవచ్చు. ఏమన్నా హెల్ప్ కావాలంటే స్థానిక ట్రైనర్స్ మీకు అందుబాటులో ఉంటారు, వాళ్ళని మీరు డిస్టర్బ్ చేయొచ్చు 24 గంటలు. సో అటువంటి కోతి లాంటి మనసుని క్రమశిక్షణలో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఊరికే జనాలు, ఊరికే మన వాళ్ళు అరణ్యాలకి హిమాలయాలకి వెళ్ళలేదు. మనసుని కట్టిపడేయడం, మనం చెప్పినట్టు వినేలా చేయడం మామూలు విషయం కాదు. అటువంటి ధ్యానాన్ని మనం ఎలా చేస్తామండి? మాకు బోళ్ళన్ని బాధ్యతలు ఉన్నాయి, బోళ్ళన్ని పనులు ఉన్నాయి. మన కోసమే మనం సమయం ఇచ్చుకోలేని సమయంలో ధ్యానం ఏం చేస్తామని అనుకోవచ్చు. అందుకనే అటువంటి ఆధునిక మానవుడికి తగినట్లుగానే ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యానం రూపొందించబడింది. కూర్చొని డిజైన్ చేసిన పద్ధతి కాదు ఇది. ట్రాన్సెండెంటల్గా అత్యున్నత ఆధ్యాత్మిక శిఖర స్థాయిల్లో ఉన్నప్పుడు అందుకున్న ఆదేశాలతో తయారైన ధ్యాన పద్ధతి. వినండి, తర్వాత చేయండి. కళ్ళు మూసుకోండి, దృష్టి హృదయం మీద ఉంచండి. ఎక్కడైతే మీ గుండె కొట్టుకుంటుందో హృదయం మీద మీ దృష్టి నిలపడానికి ప్రయత్నించండి. కళ్ళు మూసుకొని నిలిపి ఆ హృదయ ప్రాంతంలో కాన్సన్ట్రేట్ చేయొద్దు, ఏకాగ్రత చేయొద్దు. ఫోర్స్ చేయకండి మీ బాడీ మైండ్ని. కేవలం అబ్జర్వర్గా ఒక సాక్షి భావంతో ఇక్కడ ఏం జరుగుతుందో, ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి. ప్లీజ్ స్టార్ట్ మెడిటేషన్.